हाई गाइस गुड मॉर्निंग वेलकम टू 28 अक्टोबर 2021 ना हिंदूलोनी एडिटोरियल చూద్దాం। ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరేం చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి। ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి। దీంతో పాటు నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇస్తున్నానండి, దీంట్లో ముందు జాయిన్ అవడం వల్ల మీరు ఛానల్ సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవన్నీ కూడా ముందే పొందొచ్చు అన్నమాట। ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏ క్రెడిబుల్ ప్రోబ్ అంటే ఒక నమ్మదగ్గ విచారణ, క్రెడిబుల్ అంటే నమ్మదగిన, ప్రోబ్ అంటే విచారణ, ఒక నమ్మదగిన విచారణ అన్నమాట। ఈ సెంటర్ మస్ట్ ఫుల్లీ కోఆపరేట్ విత్ ద ఎంక్వైరీ ఇన్స్టిట్యూటెడ్ బై ద ఎస్సీ ఆన్ స్పైవేర్ యూజ్ అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పూర్తిగా వాళ్ళకి సహకరించాలన్నమాట। ఏదైతే ఈ యొక్క సుప్రీంకోర్టు చేత ఏర్పాటు చేయబడినటువంటి ఎంక్వైరీ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి స్పైవేర్ సంబంధించి పెగసిస్ అనే యొక్క ఏదైతే ఒక స్పైయింగ్ సాఫ్ట్వేర్ అనేది పూర్తిగా కొంతమంది మన భారతదేశానికి సంబంధించినటువంటి పౌరుల మీద వాళ్ళని పూర్తిగా వాళ్ళ యొక్క సెల్ ఫోన్ను ట్రాక్ చేయడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఏదైతే సంభాషణ వినడానికి ఉపయోగించే ఈ యొక్క సాఫ్ట్వేర్ అనే దాన్ని ఈ యొక్క మన భారతదేశంలో చాలామంది ముఖ్య నేతలు దాంట్లో ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట। సో దానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క విచారణ సంబంధించిన ఇన్స్టిట్యూట్కి కేంద్ర ప్రభుత్వం అనేది ఖచ్చితంగా కోఆపరేట్ చేయాలి, సహాయ సహకారాలు అందించాలి అని చెప్తున్నారనమాట। ద సుప్రీంకోర్టు ఆర్డర్ ఇన్స్టిట్యూటింగ్ అండ్ ఇండిపెండెంట్ ప్రోబ్ ఇంటూ ద పాసిబుల్ యూజ్ ఆఫ్ ఇజ్రాయెల్ స్పైవేర్ పెగసిస్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ ఇంటర్వెన్షన్ టు ప్రొటెక్ట్ సిటిజన్స్ ఫ్రమ్ అన్లాఫుల్ సర్వైలెన్స్ యాజ్ వెల్ యాజ్ స్టన్ rebuff to the government's attempt to cover up the issue by using the bego of national security అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే సుప్రీంకోర్టు అనేది ఒక ఆర్డర్ అనేది జారీ చేసిందనమాట। అది ఎలాంటి ఆర్డర్ అంటే ఒక సపరేట్ ఇండిపెండెంట్ అనమాట, స్వేచ్ఛతో ఏంటంటే ఒక ఇన్స్టిట్యూషన్ అనే దాన్ని ఏర్పాటు చేయాలా, దేనికి సంబంధించి ఇజ్రాయెల్ సంబంధించినటువంటి స్పైవేర్ పెగసిస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విచారణకు ఒక ప్రత్యేక బృందం న్యాయవాదులతో సంబంధించినటువంటి బృందాన్ని ఏర్పాటు చేసి దాని మీద విచారణ జరపాలన్నమాట। సో దీంట్లో ఈ యొక్క అంశంలో అంటే సిటిజన్షిప్ సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ సంబంధించినటువంటి సిటిజన్స్ యొక్క రైట్స్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళ మీద తప్పుడు విధానంతో పర్యవేక్షించడం సంబంధించి, దాంతోపాటు గవర్నమెంట్ అనేది పచ్చిగా స్టన్ అంటే ఖచ్చితంగా, తర్వాత రీబఫ్ అనమాట అంటే తిరస్కరణ చేస్తుందన్నమాట। ఏమని వాళ్ళు చేసినటువంటి విధానం అనేది మంచిదే, ఈ యొక్క జాతీయ భద్రత దృష్ట్యా మేము ఏదైతే ఉన్నామో భద్రత దృష్ట్యా ఈ యొక్క విధానాన్ని అవలంబించామో, జాతీయ భద్రత దృష్ట్యా అంటే దానికి భయం వేసి అంటే బిగాయ్ అంటే ఏంటంటే భయం వేయడం అనమాట, జాతీయ భద్రతలో ఏదైనా అంటే నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో ఇలాంటి మేము ఏదైతే ఉందో నిఘా అనేది పెట్టామని చెప్పేసి చెప్పారనమాట। ఇట్ వాజ్ క్లియర్ ఫ్రమ్ డే వన్ ఫాలోయింగ్ ద రివీలేషన్స్ దట్ నియర్లీ 300 ఆఫ్ సమ్ 50,000 ఫోన్ మెంబర్స్ ఎలిజిడ్లీ ఐడెంటిఫైడ్ ఫర్ సర్వైలెన్స్ బిలాంగ్ టు ఇండియన్స్ దట్ ద గవర్నమెంట్ వుడ్ చూస్ టు brazen it out rather than wholly facilitate a credible inquiry. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ డే అంటే ఏదైతే ఈ యొక్క పెగసిస్ అనే ఈ యొక్క స్పైవేర్ గురించి బయటపడిందో ఆ మొదటి రోజు నుంచి కూడా చాలా అంశాలు అనేవి బట్టబయలవుతున్నాయి అనమాట। ముఖ్యంగా ఒక 300 మందికి సంబంధించినటువంటి 50,000 ఫోన్లు, తర్వాత కొన్ని ఐడెంటిఫైడ్ అనమాట, కొన్ని వాటి మీద సర్వేలెన్స్ పెట్టారనమాట। మన భారతదేశానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖుల మీద సర్వేలెన్స్ అనేది పెట్టడం జరిగిందనమాట। సో ఈ గవర్నమెంట్ అనేది ఇంకా గొప్పగా ఏం చెప్పుకుంటుంది అంటే వాళ్ళ మీద క్రెడిబుల్ అండ్ నమ్మదగినటువంటి ఎంక్వైరీ అనేది వేయకుండా ఇంకా ఏం చెప్తుంది ఈ యొక్క అంశాన్ని ఏంటంటే నిస్సంకోచంగా ఇది మేము ఈ యొక్క జాతీయ భద్రత దృష్ట్యా చేసిన పని అని చెప్పుకుంటుంది అనమాట। అల్టిమేట్లీ ఇట్స్ అ టాక్టిక్ ఆఫ్ స్ట్రైకింగ్ టు ఏ blanket denial of any wrongdoing without acknowledging whether or not the spyware was available to government agencies failed. అంటే ఇంకా అల్టిమేట్గా వీళ్ళు చెప్పాలి అంటే వీళ్ళ యొక్క ఏదైతే ఉందో టాక్టిక్ అనమాట, అంటే వీళ్ళ ఆలోచన కావచ్చు, తెలివితేటలు కావచ్చు, వీళ్ళ వ్యూహం ఏదైతే ఉందో పూర్తిగా వాళ్ళు చేసింది తప్పు కాదు అని అంటే మేము రాంగ్ డూయింగ్ ఏది తప్పు చేయలేదు అనే విధంగా వీళ్ళ యొక్క వ్యవహార శైలి అనేది ఉందన్నమాట। సో వీళ్ళు ఏం చెప్తున్నారు ఈ యొక్క స్పైవేర్ అనేది గవర్నమెంట్ ఏజెన్సీకి సంబంధించింది కాదు అని చెప్పేసి విధానంలో వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందారనమాట। అంటే ఫస్ట్ వీళ్ళు ఏం వాదించారు గవర్నమెంట్ ఇలాంటి స్పైవేర్ ఏం చేయలేదని చెప్పేసి వాదించారు, దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందారనమాట। ది 46-page ఆర్డర్ బై ఏ బెంచ్ హెడెడ్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ స్టాండ్స్ అవుట్ ఫర్ ద ఎనౌన్సియేషన్ ఆఫ్ టూ క్లియర్ ప్రిన్సిపల్స్ దట్ సర్వైలెన్స్ or even the knowledge that one could be spied upon efforts the way individuals exercise their rights warranting the court's intervention and that there is no omnibus prohibition on judicial review merely because the spectre ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఈజ్ బీయింగ్ రైజ్డ్ అంటే ఇప్పుడు ఈ యొక్క అంశానికి సంబంధించి 46 పేజీలకు సంబంధించినటువంటి ఒక తీర్పు అనేది ఈ యొక్క చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోనే అంటే ఆయన హెడ్గా ఉన్నటువంటి ఈ యొక్క బెంచ్ అనేది తీర్పు వచ్చిందనమాట. వాళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఆ తీర్పు యొక్క ఎనౌన్సియేషన్ అంటే ఉచ్చారణ అనమాట. ఉచ్చారణ ప్రకారం ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి 2 క్లియర్ ప్రిన్సిపల్స్ అనేవి చెప్పారనమాట. అంటే సర్వేలెన్స్ అనేది ఉండొచ్చు, జరగచ్చు. ఎప్పుడు జరగచ్చు? ఎలాంటి విషయాల్లో ఒకళ్ళ మీద సర్వేలెన్స్ పెట్టినప్పుడు అది వాడి యొక్క ఇండివిజువల్ ఎక్సైజ్ అంటే వాడి యొక్క ఇండివిజువల్గా కొన్ని ప్రతి ఒక్కరికి కొంతవరకు ప్రైవసీ అనేది ఉంటుంది. ఆ ప్రైవసీ కావచ్చు, హక్కులు అనేదాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదు. అలాంటి వాటిలో కోర్ట్స్ అనేవి ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాయి అనమాట. సో అలాంటి అంతేగాని ఓమ్ని బస్సు ప్రొహిబిషన్ అనమాట. అంటే వాడు ఇప్పుడు తప్పు చేశాడు అనుకోండి, వాడి ప్రతి ఒక్క అంశాన్ని మేము ఏదైతే నిఘా పెడతాం అనేది అంశం అనేది కరెక్ట్ కాదనమాట. సో దాని కారణంగా ఏమవుతుంది, వాడి యొక్క హక్కు ఏదైతే ఉందో వాళ్ళు పూర్తిగా కోల్పోతాడనమాట. మనం నేషనల్ సెక్యూరిటీ అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి పనులు చేయడం తప్పని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. ద కోర్ట్ డీమ్డ్ అన్యాక్సెప్టబుల్ ద గవర్నమెంట్స్ రిఫ్యూజల్ టు షెడ్ ఎనీ లైట్ ఆన్ అ కాంట్రవర్సీ దట్ ఇన్వాల్వ్స్ పాసిబుల్ వైలేషన్ ఆఫ్ సిటిజన్స్ రైట్ అండ్ మేడ్ ఇట్ క్లియర్ that national security considerations cannot be used by the state to get a free pass. అంటే ఇప్పుడు మనకు కోర్టు అనేది ఇంకా ఏం చెప్పింది అంటే గవర్నమెంట్ అనేది ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి వివాదాస్పదమైన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే సిటిజన్షిప్ సంబంధించినటువంటి హక్కులు పౌరుల హక్కులు భంగం వాటిల్లే విధంగా చేసిందో వాటికి సంబంధించినటువంటి క్లియర్గా ఉన్నటువంటి అంశాలు ఏవి చెప్పట్లేదు. ఓన్లీ నేషనల్ సెక్యూరిటీ అనే ముసుగులో చెప్తుందనమాట. సో ఇలాంటి విధానాలతో దేశానికి అంటే స్టేట్కి ఏదైతే ఉందో ఇక నేషనల్ సెక్యూరిటీ అనే పేరుతో వాళ్ళకి ఫ్రీ పాస్ ఏమీ దొరకలేదనమాట. అంటే ఎట్లా పడితే అట్లా మేము చేస్తా ఉండడానికి సరైనటువంటి అంశం అనేది కాదనమాట. అంటే నేషనల్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా ఒక విధానం అనేది ఉంటుందని కోర్టు చెప్పింది. ద కోర్ట్ హ్యాస్ అప్రోచ్డ్ ద ఇష్యూ యాజ్ వన్ దట్ రైజెస్ an Orwellian concern, recognizing that intrusive surveillance not only violates the right to privacy but also a chilling effort on the freedom of the press. అంటే ఈ యొక్క ఆర్విలియన్ అంటే అర్థం ఏంటి అంటే సామాజిక పరమైనటువంటి స్థితి అనమాట. ఈ యొక్క కోర్టు అనేది సామాజిక పరమైనటువంటి స్థితికి సంబంధించినటువంటి ఆందోళన కూడా వ్యక్తం చేసింది. కన్సర్న్ అంటే ఆందోళన కూడా వ్యక్తం చేసింది అనమాట. అంటే ఇప్పుడు మనకు ఇంట్రూజివ్ అంటే ఏంటంటే చొరబాటు విధానం అన్నమాట. చొరబాటు అంటే వాళ్ళకి తెలియకుండా వారి యొక్క ప్రాంతంలోకి ప్రవేశించడం అనమాట. ఇప్పుడు ఈ స్పైవేర్ కూడా చేసేది అదే, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా బయటికి రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఒక చొరబాటు విధానం అనేది అలాంటి చొరబాటుతో కూడినటువంటి సర్వేలెన్స్ ఏవైతే నిఘా ఏదైతే ఉందో వాళ్ళ యొక్క గోప్యతకు సంబంధించిన హక్కునే కాకుండా ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది ఉంటుందో దానికి కూడా మీద కూడా చాలా వరకు తీవ్రమైన చిల్లింగ్ ఎఫర్ట్ అనమాట, తీవ్రమైనటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని చెప్పేసి కోర్టు చెప్పిందనమాట. వెన్ డ్యామనింగ్ రిలేషన్స్ ఎమర్జ్డ్ దట్ మెనీ ఫోన్స్ ఆఫ్ జర్నలిస్ట్ యాక్టివిస్ట్ అండ్ ఈవెన్ డాక్టర్స్ అండ్ కోర్ట్ స్టాఫ్ వర్ టార్గెట్స్ ఆఫ్ మిలిటరీ గ్రేడ్ స్పైవేర్ డిజైన్డ్ నాట్ ఓన్లీ టు గ్రాబ్ డేటా బట్ ఆల్సో టేక్ కంట్రోల్ ఆఫ్ డివైస్. ద గవర్నమెంట్ హౌ టు హ్యావ్ రెస్పాండెడ్ యాజ్ సమ్ నేషన్ డిడ్ విత్ అలారం అండ్ అలాక్రిటీ. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఇక్కడ చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, సత్సంబంధాలు అనమాట. అంటే డ్యామనింగ్ అంటే ఏమైనా ఇబ్బందికరమైనటువంటి ఈ యొక్క బంధం ఏదైతే ఉందో రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అంశాలకు సంబంధించి అంటే జర్నలిస్టులు కావచ్చు, యాక్టివిస్టులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, కొంతమంది కోర్టు స్టాఫ్కు సంబంధించినటువంటి వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ ఈ యొక్క స్పైవేర్ అనే దాన్ని వాళ్ళ మీద ప్రయోగించారనమాట. సో ఇలాంటి స్పైవేర్ అనేది ఎలా మిలిటరీ గ్రేడ్ అనమాట. అది అంటే మిలిటరీ పరమైనటువంటి దేశ రక్షణ సంబంధించినటువంటి స్పైవేర్ని సాధారణ పౌరులు ఏదైతే ప్రభావవంతమైనటువంటి పౌరుల మీద వాడటం అనేది పూర్తిగా ఎలా ఉంది అంటే వాళ్ళ మీద స్పైవేర్ పెట్టడమే కాకుండా వాళ్ళ డివైస్ను కూడా కంట్రోల్ చేసే విధంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది తయారు చేయడం రూపొందించడం జరిగిందనమాట. సో గవర్నమెంట్ అనేది దీనికి సంబంధించినటువంటి ప్రతిస్పందన అనేది ఉండాలి, అంతేగాని అంటే కొంతవరకు జాగ్రత్తతోనో అలాక్రెట్గా అనమాట. అంటే ఉల్లాసంగా దీనికి సంబంధించినటువంటి విచారణ అనేది రెస్పాన్స్ అనేది ఇవ్వాలి ప్రభుత్వం అనేది అని చెప్పేసి కోర్టు చెప్పిందనమాట. ఇన్స్టెడ్ ఇట్ రిసార్టెడ్ టు ఏ బోల్డ్ క్లెయిమ్ దట్ ఇల్లీగల్ సర్వైలెన్స్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ఇండియా and that the disclosure of whether or not a particular software suite was used by its agencies would compromise national security. అంటే ఇప్పుడు మనకు అంటే వీళ్ళు ఇలా చేయకుండా ప్రతిస్పందించకుండా అంటే ఇలాంటి సాఫ్ట్వేర్ అనేది ఒకటి వచ్చింది అన్నప్పుడు వాళ్ళు ఎమ్మటే ప్రతిస్పందించి విచారణ జరిగితే బాగుండదు. అలా చేయకుండా వీళ్ళు ఇంకా ఏం చెప్పారు, బోల్డ్గా పచ్చిగా ఏంటంటే కొన్ని క్లెయిమ్స్ చేశారనమాట. అంటే ఈ యొక్క ఇల్లీగల్ అనమాట, తప్పుడు యొక్క నిఘా అనేది మన భారతదేశంలో లేదని చెప్పారు. దాంతోపాటు వీళ్ళు ఏమన్నారు, ఈ యొక్క పర్టికులర్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో కొన్ని ఏజెన్సీస్ అంటే వాళ్ళ యొక్క ఏజెన్సీస్ వాడినవి తర్వాత మళ్ళీ ఫస్ట్ ఏం చెప్పారు అసలు వాడలేదన్నారు. తర్వాత ఏమన్నారు మా యొక్క జాతీయ భద్రత దృష్ట్యా భారతదేశ జాతీయ భద్రత దృష్ట్యా మన యొక్క ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ఏజెన్సీస్ వాడినాయి అని చెప్పేసి ఒక అర్థం పర్థం లేని స్టేట్మెంట్ అనేవి ఇచ్చారనమాట. ద కోర్ట్ ఈజ్ అ రైట్ ఇన్ మేకింగ్ ఇట్ అ plain that any such concern or claim of immunity ought to have been substantiated on affidavit. అంటే ఇప్పుడు ఈ కోర్టు అనేది దీనికి సంబంధించినటువంటి అంశాలని పూర్తిగా ఆందోళనకు సంబంధించిన ఈ ఆందోళనలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి అంటే వీటి ఇమ్యూనిటీ అనమాట. అంటే నిరోధక శక్తి ఏదైతే ప్రభుత్వం నిరోధిస్తున్న అంశాలన్నింటినీ కూడా పూర్తిగా వీళ్ళు ఏంటి సమర్థించుకుంటున్నారు అనమాట. సబ్స్టాన్షియేటర్ను సమర్థించుకుంటున్నట్టు అఫిడవిట్ అనమాట. అంటే చేతిరాతగా ఇచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క కోర్టు అనేది పరిశీలిస్తుంది అనమాట. What is quite appealing is that the government was unwilling even to disclose what action had been taken after it admitted in Parliament in 2019 that it was aware of some WhatsApp users being targeted by Pegasus. అంటే ఇప్పుడు కోర్టు అని ఇక్కడ బాగా ఇబ్బందికరమైనటువంటి లేకపోతే భయంకరంగా అప్పీలింగ్ అంటే భీతి కొలిపే భయానక అంశం ఏంటంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే ప్రభుత్వం అనేది ఈ యొక్క పార్లమెంట్లో 2019లో దీనికి సంబంధించిన అంశాన్ని అనేదాన్ని ప్రస్తావించడం జరిగింది. అపోజిషన్ పార్టీలు ఉన్నవాళ్ళు ఈ యొక్క అంశాన్ని బట్టబయలు చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంది అంటే వాట్సాప్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెగసిస్ అనే యొక్క సాఫ్ట్వేర్ అనేది టార్గెట్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకుంటుందో అనేది ఇప్పుడు ఎవరికి అర్థం కాని విషయం ఉండదు. ఒక షాకింగ్ న్యూస్ అనమాట. ఇట్స్ ఆఫర్ ఆఫ్ ఆర్డరింగ్ అండ్ ఎంక్వైరీ ఆన్ ఇట్స్ ఓన్ హ్యాస్ బీన్ రైట్లీ రిజెక్టెడ్ బై ద కోర్ట్. ఇట్ వుడ్ కమాండ్ లిటిల్ క్రెడిబిలిటీ. సో ఇప్పుడు ఏంటి ఈ యొక్క పార్లమెంట్కి సంబంధించినటువంటి అంశాలు ఇది దృష్టిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వం అనేది దీనికి సంబంధించినటువంటి ఒక ఎంక్వైరీ అనేది ఆర్డర్ జారీ చేసింది అనమాట. కానీ ప్రభుత్వం చేసి జారీ చేసినటువంటి ఎంక్వైరీని కోర్టు కొట్టేసింది అంటే తిరస్కరించింది అనమాట. ఎందుకని ఒక నమ్మదగినటువంటి విధానం అనేది లేదు మీ దగ్గర అంటే మీరు ఎప్పుడో చెప్పినప్పుడే చేయకుండా ఇప్పుడు చేస్తున్నారంటే ఒక నమ్మదగినటువంటి ఏది నమ్మకమైనటువంటి విధానం అనేది లేదని చెప్పేసి కోర్టు అనేది దాన్ని తిరస్కరించింది అనమాట. ద కోర్ట్ సూపర్వైజ్డ్ panel appears to have the required expertise and independence, but its success in unrevealing the truth may depend on how much information it can extract from the government and its surveillance agencies. అంటే ఇప్పుడు కోర్టు అనేది ఒక సూపర్వైజర్ అనమాట. ఒక ప్యానల్ అనే దాన్ని ఏర్పాటు చేసిందనమాట. సో దాంట్లో ఏంటంటే ఒక నైపుణ్యం కలిగిన వ్యక్తులు దాంతోపాటు స్వేచ్ఛాయుతమైనటువంటి ఒక ఇండిపెండెంట్ ప్యానల్ అనేది ఉందన్నమాట. కానీ వీళ్ళ యొక్క విజయం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఈ యొక్క ప్రభుత్వం అనేది ఎంతవరకు నిజాలను వ్యక్తపరుస్తుంది ఈ యొక్క సర్వైలెన్స్కి సంబంధించినటువంటి ఏజెన్సీస్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సర్వైలెన్స్ ఏజెన్సీస్ అనేవి వీళ్ళకి ఎంతవరకు సహకరిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఫర్ ఇట్స్ పార్ట్ ద గవర్నమెంట్ వుడ్ డూ వెల్ టు డిపార్ట్ ఫ్రమ్ ఇట్స్ రికార్డ్ ఆఫ్ అబ్స్క్యూషన్ అండ్ స్టోన్ వాలింగ్ అండ్ కోఆపరేట్ విత్ ద ఎంక్వైరీ. అంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం అనేది ప్రభుత్వం వరకు చూస్తే కనుక ప్రభుత్వం ఏం చేయాలి అంటే ఈ యొక్క రికార్డుకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అస్పష్టమైనటువంటి అంశాలు కావచ్చు లేకపోతే స్టోన్ వాలింగ్ అనమాట. అంటే ఏదైతే రాళ్ళు పడకుండా కాపాడకుండా అంటే రక్షణాత్మకంగా ఉండే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని వాళ్ళు పక్కన పెట్టి ఈ ఎంక్వైరీకి సరైనటువంటి యొక్క సహకారం అనేది అందించాలి. ఎంక్వైరీకి సంబంధించినటువంటి ప్యానల్కి సరైనటువంటి సహకారం అనేది ఈ యొక్క ప్రభుత్వం అందించాలి అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి ఈ యొక్క పెగసిస్ అనే దాన్ని ఒక మాల్వేర్ అనమాట. ఇది స్పైవేర్ అనమాట. ఇది ఏదైతే ఉందో మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తుల యొక్క ఏదైతే వాళ్ళ యొక్క ఫోన్లో ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క స్పైవేర్ ఏం చేస్తుందంటే వాళ్ళకి నిఘా పెట్టడమే కాకుండా ఆ డివైస్ని కూడా ఆపరేట్ చేసే విధంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ అనేది రూపొందించడం జరిగిందనమాట. సో ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి అంశం అనేది 2019లో పార్లమెంట్లో వచ్చినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి ప్రతిస్పందన అనేది చేయలేదు. దాంతోపాటు కోర్టు దీని మీద విచారణ జరిపినప్పుడు ప్రభుత్వం అనేది ఫస్ట్ ఏం చెప్పింది అసలు ఇల్లీగల్గా ఇలాంటి ఎప్పుడూ కూడా మేము చెయ్యమని చెప్పింది. తర్వాత ఏమంది కొన్ని ఏజెన్సీస్ జాతీయ భద్రత దృష్ట్యా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పింది. సో వీళ్ళు చెప్పే దాంట్లో వీళ్ళకే సరైనటువంటి స్పష్టత లేదు. తర్వాత ఇప్పుడు ఈ యొక్క గొడవంతా మొదలైన తర్వాత ప్రభుత్వం అనేది ఒక ఏదైతే కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేసిందనమాట. దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కమిటీ అనేది దాన్ని కోర్టు అనేది రిజెక్ట్ చేసింది. ఎందుకని నమ్మదగిన కమిటీ అనేది లేదని చెప్పేసి ఇప్పుడు కోర్టు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిందనమాట. ఇండిపెండెంట్ బృందాన్ని ప్యానల్ని ఏర్పాటు చేసింది అంటే పూర్వపు న్యాయవాదులతో ఏర్పాటు చేసిందనమాట. సో వీళ్ళు ఈ యొక్క న్యాయవాదుల విజయం అనేది వేటి మీద ఆధారపడి ఉంటుందంటే ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వం సంబంధించినటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ సర్వేలెన్స్లో పాల్పడినటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి సహకరించినప్పుడు మాత్రమే ఈ యొక్క ఏదైతే విచారణ అనేది విజయవంతం అవుతుంది. అలా సహకరించని పక్షంలో మనం ఏం జరుగుతుందో చెప్పలేము. దాంతోపాటు ప్రభుత్వం ఈ యొక్క విచారణకు సరిగా సహకరించాలి అని చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎవాల్డ్ మైనస్ యాడ్స్. అంటే ఇప్పుడు మన ప్రపంచం అనేది మొత్తం దేని మీద చుట్టూ తిరుగుతుందంటే ప్రకటనల చుట్టూ యాడ్స్ చుట్టే తిరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే ఈ ప్రపంచం ఒక యాడ్ లేని పరిస్థితుల్లోకి వరల్డ్ మైనస్ యాడ్ అనమాట. అంటే తీసేస్తే యాడ్స్ తీసేస్తే ఆ ప్రపంచం ఎలా ఉండబోతుంది, అలాంటి ప్రపంచంలోకి వెళ్ళే ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్తున్నాను అనమాట. సోషల్ మీడియా అవుట్రీచ్ అగెన్స్ట్ బ్రాండ్ క్యాంపెయిన్స్ ఈజ్ ఫ్యూల్డ్ బై ఇంటాలరెన్స్ టు ప్రోగ్రెసివ్ వాల్యూస్. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మనకు ఇప్పుడు ఏదైనా ఒక జరిగిందనుకోండి, ఒక అంశం జరిగిందనుకోండి, ఎగ్జాంపుల్ మనం ఏ జరిగినా కానీ సోషల్ మీడియాలో దానికి సంబంధించినటువంటి అంశాలనే ప్రస్తావిస్తారు. సోషల్ మీడియా అనేది ఈజీ మీడియం అనమాట టు ట్రాన్స్లేట్. అంటే మనం ఏదైనా కానీ మన యొక్క భావాలను వ్యక్తపరచడానికి కావచ్చు, లేకపోతే ఏదైనా కానీ ఒక నానుడి కావచ్చు, లేకపోతే ఒక తప్పుడు సమాచారం కావచ్చు, మంచి సమాచారం కావచ్చు, అత్యంత వేగంగా ప్రచారంలోకి రావాలా, అత్యంత వేగంగా అందరికీ విస్తరింపజేయాలంటే సోషల్ మీడియానే ఒక ప్రధానమైనటువంటి పాత్ర అనమాట. సో ఈ సోషల్ మీడియాలో చెలరేగే కొన్ని కోపాలు ఏవైతే ఉన్నాయో ఆ కోపాల కారణంగా ఏంటంటే కొన్ని క్యాంపెయిన్స్ అనమాట పూర్తిగా అంటే ఇంటాలరెన్స్ మన అంటే భరించలేని కొన్ని అంశాలను ఏవైతే ఉన్నాయో అంటే ప్రోగ్రెసివ్ వాల్యూస్ అనమాట. ఇప్పుడు ఉంది మతాలకు అంటే విభిన్నమైనటువంటి భిన్నత్వం అనమాట. అంటే హిందువులను ముస్లిమ్స్ మ్యారేజ్ చేసుకోవటం అలాంటి ప్రోగ్రెసివ్ వాల్యూస్ అంటూ ఉంటారు, అంటే మతాలకు అతీతంగా జరిగే పనులు అనమాట. అలాంటి ప్రోగ్రెసివ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇంటాలరెన్స్ అనేది అంటే వాటిని మనం కొంతమంది ఏంటి హిందువులు ముస్లింలను మ్యారేజ్ చేసుకోవడం అనే దాన్ని చాలామంది ఇష్టపడరు అనమాట, దాని ఇంటాలరెన్స్ ఉంటారనమాట. సో అలాంటివన్నీ కూడా ప్రేరేపించే విధంగా ఈ సోషల్ మీడియా యొక్క ఆగ్రహం అవుట్రేజ్ అనేది ఉంది అని చెప్తున్నారు అనమాట. ఇన్ ఏ ల్యాండ్ ఆఫ్ మ్యాచ్లెస్ డైవర్సిటీ వేర్ 138 crore పీపుల్ లివ్ it is perhaps not surprising that social conflicts run along several lines including caste, class, gender, language and religion. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే మన భారతదేశం అనేది మ్యాచ్లెస్ డైవర్సిటీ అనమాట. దీన్ని దేంతో మ్యాచ్ చేయలేము అనమాట, విభిన్నతతో కూడుకున్నటువంటి దేశం. మన భారతదేశం మొత్తం జనాభా దగ్గర దగ్గర 38 కోట్లు 138 కోట్లు. సో ఈ 138 కోట్లలో మనకు సోషల్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట, సామాజిక పరమైనటువంటి వివాదాలు అనేవి అప్పుడప్పుడు సెవరల్ లైన్స్ అనమాట. అంటే అది మత ప్రాతిపదికన ఉండొచ్చు, క్లాస్ అనమాట వాళ్ళ యొక్క వర్గాల ప్రాతిపదికన ఉండొచ్చు, లేకపోతే లింగం జెండర్ అనమాట ఏదైతే మగ ఆడ లేకపోతే ట్రాన్స్జెండర్ ప్రాతిపదికన ఉండొచ్చు, లేదా లాంగ్వేజ్ భాషాపరంగా ఉండొచ్చు, రిలీజియన్ అంటే మతపరంగానూ ఉండొచ్చు అనమాట. సో ఈ యొక్క ఏదైతే ఉందో ఇలాంటి అంశాల మీద మనకు సమస్యలు కొట్లాటలు రావడం అనేది సర్వసాధారణం అనమాట. డీపెనింగ్ ఫాల్ట్ లైన్స్ టచ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ అడ్వర్టైజింగ్ విచ్ ఎట్ ఏ బేసికల్ లెవెల్ నాట్ జస్ట్ ఏ కన్జ్యూమర్ టు మేక్ పర్చేసింగ్ డెసిషన్ బట్ ఆల్సో ద సోషల్ మెసేజింగ్ ఈజ్ లెర్నింగ్ ఇట్ ద హార్డ్ వే. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క అంశాలు మన భారతదేశంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏదైనా కానీ ఒక అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు ఒక వ్యక్తి ఏదైనా వస్తువు కొనాలి అంటే అడ్వర్టైజ్మెంట్ అనేది దాని మీద చాలా వరకు ప్రభావం అనేది చూపిస్తుందన్నమాట. అలాంటి ప్రభావాన్ని దెబ్బతీసే విధంగా సోషల్ మెసేజెస్ అనేవి అంటే ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్కి హార్డ్ వే అంటే ఇబ్బందులు కలిగించే విధంగా సోషల్ మెసేజింగ్ అనేది ఉందన్నమాట. విత్ ద స్టార్ట్ ఆఫ్ ద ఫెస్టివల్ సీజన్ అట్లీస్ట్ 2 companies ఫ్యాబ్ ఇండియా అండ్ డాబర్ have had to pull out ads days after the launch for offending sentiments and a huge social media outrage. అంటే ఇప్పుడు ఏదైతే ఫెస్టివ్ సీజన్ అనేది మనకు దీపావళి అనేది హిందువులకు చాలా ముఖ్యమైనటువంటి పండుగ. దసరా, దీపావళి అనేది దసరా కన్నా దీపావళి మనం ఇంకా బాగా ఏదైనా కానీ మనం ఏదైనా కొత్త పనులు చేయాలన్నా, కొత్త వస్తువులు కొనాలన్నా దానికి సంబంధించినటువంటి ఎక్కువగా మనం ఏం చేస్తాం దీపావళిలో చేస్తాం అనమాట. లక్ష్మీ పూజ కూడా చేస్తారు కాబట్టి చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి సీజన్ అనమాట. ఇలాంటి సీజన్లో 2 కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఉపసంహరించుకున్నారు అనమాట. అలాంటి కంపెనీలు ఏంటంటే ఫ్యాబ్ ఇండియా ఒకటి, డాబర్ అనమాట. ఈ యొక్క యాడ్స్ అనేవి ఏంటంటే వాళ్ళు చేసినటువంటి యాడ్స్ అనేది ఈ యొక్క కొంతవరకు ఈ యొక్క సెంటిమెంట్స్ మీదని దెబ్బతీసే విధంగా అఫెండింగ్ అనమాట, దాడి చేసే విధంగాను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో వాళ్ళ మీద ఆ యొక్క యాడ్స్ మీద కోపాన్ని వ్యక్తపరిచారనమాట. ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్యాబ్ ఇండియా పీపుల్ ప్రొటెస్టెడ్ అగెన్స్ట్ ద యూజ్ ఆఫ్ ద వార్డ్స్ జెన్ ఈ రివాజ్ ఫర్ ఏ న్యూ కలెక్షన్ ఆఫ్ క్లాత్స్ ఎహెడ్ ఆఫ్ దీపావళి. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఫ్యాబ్ ఇండియాకి సంబంధించినటువంటి యాడ్లో మనం కనుక చూస్తే దేని మీద వాళ్ళ మీద ఆ యొక్క యాడ్లో ఏం తప్పు కనపడింది అంటే వీళ్ళకి జెన్ ఈ రివాజ్ అనేది అంటే జెన్ ఈ రివాజ్ అంటే న్యూ కలెక్షన్ ఆఫ్ క్లాత్స్ అనమాట. ఇది ఉర్దూ భాషలో సంబంధించినటువంటి లైన్ అనమాట, ట్యాగ్ లైన్ అనమాట. అంటే మన యొక్క హిందూ పండగకి ఏదైనా మన యొక్క ప్రాంతీయ భాషలు అనమాట, భారతదేశానికి సంబంధించినటువంటి ప్రాంతీయ భాషల్లో పబ్లిసిటీ ఇస్తే పర్లేదు, ఎవరికి అర్థం కానీ అరబిక్ భాషలో లేదా ఉర్దూ భాషలో ఇవ్వడం అనేది సరైనటువంటి అంశం కాదనమాట. సో ఆ యొక్క అంశం మీద ఈ యొక్క గొడవ అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే హిందూ పండుగకి ముస్లిం సంబంధించినటువంటి భాషల పేర్లు భాషలో రాయటం ఏంటి అనేది ఒక గొడవ, ఇది ఫ్యాబ్ ఇండియాకి సంబంధించింది. ద బ్రాండ్ లెటర్ క్లారిఫైడ్ that all its products in Jan-E revas are a celebration of Indian traditions. So, ante ikkada din prakaram entante ikkada godava ekkada start ayindante ee yokka daniki ee tag line prakaram entante India tradition sambandhinchinaatundi anni celebrations avi dintlo untunayi ani cheppesi and that its a Deepavali collection was yet to be launched. So, ippudu inka Deepavali collection sambandhinchinaatundi amshalane inka launch cheyasi undannamata. It choose to withdraw the ad. సో ఇప్పటికీ ఆ యొక్క యాడ్ అనేది విత్డ్రా చేసుకున్నప్పటికీ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి యాడ్ అనేది వాళ్ళు ఉపసంహరించుకున్నప్పటికీ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లెట్ ద క్యాంపెయిన్ అగెన్స్ట్ ఫ్యాబ్ ఇండియా కాలింగ్ ఫర్ యాన్ ఎకనామిక్ బాయ్కాట్ ఏ హ్యాష్ ట్యాగ్ నో బింది నో బిజినెస్ ఆల్సో డిడ్ ద రౌండ్స్ ఇన్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ ద మోడల్స్ ఇన్ ద యాడ్ వితౌట్ బిందీస్ అంటే ఈ యాడ్ను వాళ్ళు ఉపసంహరించుకున్నప్పటికీ కూడా బీజేపీ ఎంపీ అయినటువంటి తేజస్వి సూర్య అనే అతను ఎవరైతే ఉన్నారో అతను ఒక క్యాంపెయిన్ అనే దాన్ని నడుపుతున్నాడు అనమాట. ఫ్యాబ్ ఇండియాకి వ్యతిరేకంగా ది ఫ్యాబ్ ఇండియాని ఆర్థిక పరంగా మనం బహిష్కరించాలి, బాయ్కాట్ చేయాలి. బాయ్కాట్ అంటే బహిష్కరణ అనమాట. బహిష్కరించాలి అని చెప్పేసి బాయ్కాట్ చేయాలి అని చెప్పేసి అతను చెప్పాడు. ఏం చెప్పాడు? ఆయన ఉపయోగించినటువంటి హ్యాష్ ట్యాగ్ ఏంటి అంటే నో బింది నో బిజినెస్. అంటే ఎవరికైతే బొట్టు ఉండదో అంటే ఫ్యాబ్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ యొక్క యాడ్స్లో ఉన్నటువంటి మోడల్స్ ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా బొట్టు ధరించట్లేదు. మన భారతీయ సంస్కృతి ప్రకారం హిందూ మహిళ అనేవాళ్ళు ఖచ్చితంగా బొట్టు ధరిస్తారు. అంటే బొట్టు ధరించడం విధవలతో సమానంగా చూస్తాం అనమాట. సో అలాంటి సంస్కృతిలో మనం ఉన్నప్పుడు అలాంటి బొట్టు లేని యాడ్స్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క బిజినెస్ కూడా కొనకూడదు మనం చెప్పేసి నో బింది నో బిజినెస్ అని చెప్పేసి ఒక హ్యాష్ ట్యాగ్తో ఆయన యొక్క ఏదైతే ప్రచారం అనేది సాగుతుందన్నమాట. సో వితౌట్ బిందీ లేకుండా మోడల్స్ ఉన్నారని చెప్పేసి ఆయన చెప్పాడు అనమాట. డాబర్స్ ఫెమ్ బ్రాండ్ హ్యాడ్ టు పుల్ అవుట్ ఏ కర్వా చౌత్ యాడ్ విచ్ షోడ్ ఏ సేమ్ సెక్స్ కపుల్ అబ్జర్వింగ్ ద రిచువల్. అంటే ఇంకా నెక్స్ట్ డాబర్ సంబంధించినటువంటి ఫెమ్ బ్రాండ్ అనేది ఏదైతే ఉందో డాబర్స్ కంపెనీకి సంబంధించిన ఫెమ్ బ్రాండ్ అనేది ఇది మరీ దరిద్రమైనటువంటి ఒక యాడ్ అనేది తయారు చేసిందనమాట. కర్వా చౌత్ అంటే ఏంటంటే ఒక కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలు కావచ్చు, లేదా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరోజు ఉపవాసం ఉండి ఏం చేస్తారంటే రాత్రికి జల్లెడలో చంద్రుడిని చూసిన తర్వాత ఆ యొక్క భార్య అనేది భర్తను చూస్తుందన్నమాట. ఇలాంటి యొక్క ఫెస్టివల్ అంటే ఇలాంటి యొక్క ఆచారాన్ని ఇద్దరు సేమ్ సెక్స్ కపుల్ అనమాట, ఒకే లింగం కలిగినటువంటి వాళ్ళు ఈ యొక్క కర్వా చౌత్ పండుగను చూడటం అనేది అది బాగా అంటే ఏంటంటే హోమోసెక్సువాలిటీని ఏంటంటే బాగా ప్రోత్సహించే విధంగా ఉందన్నమాట. ఆ రిచువల్ సంబంధించినటువంటి యాడ్ అనేది వీళ్ళు చేశారనమాట. సో దీని మీద ఈ యొక్క డాబర్ మీద కూడా ఇలాంటి యొక్క ఆరోపణలనే ఉన్నాయన్నమాట. సో ఆ యాడ్స్ తొలగించాలని a Seat ad featuring Amir Khan asking people not to burst crackers on the roads to upset the right wing, which said it should have also addressed the problem of blocking roads for namaz. అంటే ఇప్పుడు ఈ యొక్క సియట్కి సంబంధించినటువంటి యాడ్లో అమెరికాన్ ఏం చెప్పాడంటే ఈ యొక్క అమెరికాన్ తెలుసు కదా బాలీవుడ్ హీరో, ఆయన ఏం చేశాడంటే ఎవరు కూడా ఈ దీపాలకి ఈ యొక్క టపాసులు కాల్చొద్దు, మీరు టపాసులు కాల్చడం వల్ల ఏదైతే ముస్లిమ్స్ అనేవాళ్ళు నమాజ్కి వెళ్లకుండా వాళ్ళ రోడ్లు అనేవి పూర్తిగా బ్లాక్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఆయన వాళ్ళ మీద ఆరోపణ అంటే వాళ్ళకి అలా సలహా ఇచ్చాడనమాట. సో ఇది కూడా కాంట్రవర్సీగా తయారైంది. అంటే మన దీపావళి రోజు కాల్చేది ఒక పూట, సో ఆ ఒక్క పూట కూడా వాళ్ళకి ఇబ్బంది జరిగింది అంటే మన సంస్కృతిని పూర్తిగా పక్కన పెట్టాలని హిందువుల్లో కొంతవరకు అంటే ఉధృతపరమైనటువంటి అంటే రెచ్చగొట్టే చర్యలు ఇవన్నీ కూడా ఈ యాడ్స్ అనేవి ఎలా ఉన్నాయంటే వాళ్ళలో ఆ భావాలు ఉన్నాయో లేవో తెలియదు, కానీ వీళ్ళు ఇలా చెప్పడం వల్ల ఏంటంటే వీళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు మనకు క్రాకర్స్ అనేవి న్యూ ఇయర్ అప్పుడు కలుస్తారు, తర్వాత ఏదైతే క్రిస్మస్ అప్పుడు కాలుస్తారు, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద ఒలింపిక్ గేమ్స్ పెట్టేటప్పుడు అలాంటి టైంలో కాల్చడం జరుగుతుంది. సో అలాంటి టైంలో ఇలాంటి వీళ్ళకి ఏం గుర్తురావు అనమాట. అంటే పొల్యూషన్ గురించి కావచ్చు, లేకపోతే పక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, సౌండ్ పొల్యూషన్ వస్తుందని చెప్పేసి ఇలాంటివి గుర్తురావు అలాంటి సమయంలో. అంటే పెద్ద పెద్ద బాలీవుడ్ సెలబ్రిటీస్ సినిమాలు రిలీజ్కి కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళకి పెద్ద సంఖ్యలో బాణాసంచి అనేది కాల్చడం అనేది వాళ్ళకి ఒక ఆచారం అనమాట అక్కడ నార్త్లో. అలాంటి సమయంలో వాళ్ళు చేసినప్పుడు ఇబ్బంది ఏం లేదు, అంటే సౌండ్ పొల్యూషన్ ఉండదు, వాయు కాలుష్యం ఉండదు, దాంతోపాటు ఈ యొక్క పక్క ప్రజలు ఎవరైతే సరే ముస్లిమ్స్ కాకపోవచ్చు సరే ఎవరైనా కానీ పక్క ప్రజలు ఇబ్బంది పడతారనే అంశాన్ని వాళ్ళు ప్రస్తావించారు. ఓన్లీ హిందూ పండుగలు మాత్రం అప్పుడే వస్తాయి అనే ఒక అంటే రెచ్చగొట్టే ధోరణి విధంగా ఈ యొక్క యాడ్స్ అనేవి ఉన్నాయి అనమాట. వైల్ అడ్వర్టైజ్మెంట్స్ విచ్ డు నాట్ స్టిక్ టు ద స్క్రిప్ట్ కెన్ బి ఏ బ్రీత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ దేర్ ఆర్ సమ్ విచ్ మిస్ ద మార్క్ కంప్లీట్లీ విత్ ద మెసేజింగ్. అంటే ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్స్ అనేవి దేనికోసం అంటే అవి స్క్రిప్టెడ్ అన్నమాట. అవన్నీ కూడా మనం తయారు చేసినవి, అప్పటికప్పుడు వచ్చినయో లేకపోతే మన యొక్క మనోభావాలు ఒక స్క్రిప్ట్ అనేది ఉంటుందన్నమాట. సో కానీ వాళ్ళు దేనికోసం ఆ స్క్రిప్ట్ తయారు చేయాలంటే ప్రోడక్ట్ అమ్ముకోవడానికి, అంతేకాని సోషల్ మెసేజింగ్ దేనికోసం కాదనమాట. సో ఇఫ్ షారుఖ్ ఖాన్ సార్ లేటెస్ట్ క్యాడ్బరీ యాడ్ ఆర్గింగ్ పీపుల్ టు బై ఫ్రమ్ స్మాల్ కిరాణా షాప్స్, దిస్ దీవాలి ఈజ్ మేకింగ్ దమ్ రైట్ నాయిసెస్, Kent Arosa Atta and a brand maker ad last year, and it's a tone deaf portrayal of house helps was decried. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే షారుఖ్ ఖాన్ సంబంధించినటువంటి లేటెస్ట్ క్యాడ్బరీ యాడ్ అనేది కొంతవరకు ప్రజలు ఏమడుగుతారు అంటే, మీరు ఇప్పుడు క్యాడ్బరీ యాడ్ అంటే క్యాడ్బరీ చాక్లెట్ని మీరు కిరాణా షాపుల్లో కూడా కొనొచ్చు ఈ దీవాళీ. సో ఈ దీవాళీకి ఒక మంచి మీకు ఒక మంచి సౌండ్ నాయిస్ అనే రైట్ నాయిస్ అనేది ఈ క్యాడ్బరీ ద్వారా అందుతుందని చెప్పడం కావచ్చు. లేదా కెంట్ ఆర్ఓ సంబంధించినటువంటి ఆట యాడ్, లాస్ట్ ఇయర్ సంబంధించినటువంటి ఆట యాడ్లో ఏం చెప్పారు అంటే, ఆ కెంట్ ఆర్ఓ అనే వాళ్ళు సంబంధించిన కంపెనీ అనేది ఈ యొక్క అంటే చపాతీ పిండిని తయారు చేసుకునే మిషన్ తయారు చేసింది. ఆ మిషన్ తయారు చేసేటప్పుడు వాళ్ళు ఏమి యాడ్ ఇచ్చారంటే, మీ ఇంట్లో పనిచేసే పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతితో శుభ్రంగా కడుక్కొని ఆ పిండిని పిసుకరు, మీరు కెంట్ ఆర్ఓ కొన్నారంటే డైరెక్ట్గా మంచి శుభ్రమైనటువంటి పిండి అనేది పిసుకు, అంటే చేతులతో సంబంధం లేదు కాబట్టి నీట్గా ఉంటుందని చెప్పేసి అది చెప్పడం వల్ల ఏదైతే ఈ యొక్క ఇంట్లో పనిచేసే హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో హౌస్ హెల్పర్స్ని పూర్తిగా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా లేకపోతే వాళ్ళ మీద దాడి చేసే విధంగా యాడ్ ఉందని చెప్పేసి లాస్ట్ ఇయర్ జరిగిందనమాట. తనిష్క్, ఏ జ్యువెలరీ బ్రాండ్ co-owned by the Tatas, had to withdraw an ad last year that showed a Muslim family organizing Hindu baby shower ritual for their Hindu daughter-in-law. సో ఇప్పుడు ఏంటి అంటే, తనిష్క్ అనేది ఒక జ్యువెలరీ బ్రాండ్ అనమాట. దానికి సంబంధించినటువంటి ఓనర్లు ఎవరు అంటే టాటా వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ ఒక యాడ్ అనేది రిలీజ్ చేశారు. ఆ యాడ్లో ఏంటంటే ఒక ముస్లిం ఫ్యామిలీ అనేవాళ్ళు ఒక హిందూ బేబీ షవర్ అనే దాన్ని ఆర్గనైజ్ చేశారు. అంటే బేబీ షవర్ అంటే మనకు అదే స్నానం చేయిస్తారు, పిల్లలు పుట్టిన తర్వాత స్నానం చేయిస్తూ ఉంటారు కదా, ఆ స్నానం చేసే దాంట్లో అక్కడ వాళ్ళ యొక్క కోడలు ఎవరంటే హిందూ అమ్మాయికి కోడలు, ముస్లిం ఫ్యామిలీకి హిందూ అమ్మాయికి కోడలు అనమాట. ఆ యొక్క వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క రిచువల్ ఏదైతే ఉందో, ఆ సాంప్రదాయ విధానం ఏదైతే ఉందో పూర్తిగా హిందువులకు సంబంధించిన దాన్ని ముస్లిం చేసినట్టు ఒక యాడ్ అనేది ఉందన్నమాట. సో ఆ యాడ్ను కూడా తప్పుబట్టారనమాట. ఇట్ గ్యాట్ విట్రిలిక్ కామెంట్స్ విత్ సమ్ అక్యూజింగ్ ద టాటాస్ ఆఫ్ ప్రమోటింగ్ లవ్ జిహాద్. సో ఇది ఎలా పోల్చారంటే క్రూరంగా అన్నమాట. అంటే విట్రియాలిక్ అంటే ఏంటంటే క్రూరంగా ఒక కామెంట్స్ అనేవి చేశారన్నమాట. టాటాలు ప్రమోట్ చేస్తున్నారు, లవ్ జిహాద్ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద కామెంట్ చేశారనమాట. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అండ్ అదర్స్ వర్ అగాస్ట్ దట్ ఏ సింబల్ ఆఫ్ హిందూ ముస్లిం యూనిటీ కుడ్ ఎర్క్ ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్. సో ఇక కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కావచ్చు, కొంతమంది ఏంటి అంటే చాలా ఆశ్చర్యపోయారనమాట. అగాస్ట్ అంటే ఏంటంటే పూర్తిగా ఆశ్చర్యపోవడం కావచ్చు, లేకపోతే అంటే వాళ్ళ దిగ్భ్రాంతి గురి చెందడం కావచ్చు. హిందూ ముస్లిం యూనిటీని ప్రతిబింబించే విధంగా ఆ యొక్క యాడ్ ఉంది. అంటే ఒక హిందూ అమ్మాయి ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకోవటం, ఆ ముస్లిం ఫ్యామిలీ ఆ అమ్మాయిని ఆహ్వానించి వాళ్ళ సాంప్రదాయానికి అంటే హిందువుల సాంప్రదాయానికి అనుకూలంగా చేయడం అనేది ఒక హిందూ ముస్లిం యూనిటీని ప్రతిబింబించే విధంగా ఉంది. అలాంటిది ఏదైతే ఉందో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని పూర్తిగా ఏంటంటే చిరాకు కలిగిస్తుంది అని చెప్పేసి ఈ శశి థరూర్ కావచ్చు కొంతమంది అన్నారనమాట. దే క్రైడ్ ఫౌల్ దట్ నుయాన్స్ వాజ్ గెట్టింగ్ లాస్ట్ ఇన్ ద కొకోఫనీ ఆఫ్ పర్సూడ్ హర్ట్ సెంటిమెంట్స్. అంటే ఇప్పుడు మనం ఇక పూర్తిగా ఈ యొక్క అంశాలన్నీ కూడా ఏంటంటే ఇలాంటి కాయగూరల వల్ల కొన్ని మంచి అంశాలు కూడా పూర్తిగా దెబ్బతింటున్నాయి అనమాట. కొన్ని మంచి యాడ్స్ కూడా వీటిలో భాగం అయిపోతున్నాయి అనమాట. ఇఫ్ అడ్వర్టైజింగ్ ఈజ్ అబౌట్ సెల్లింగ్ ఏ ప్రోడక్ట్, నో కంపెనీ విల్లింగ్లీ పుట్ అవుట్ ఏ క్యాంపెయిన్ దట్ మే హర్ట్ ఇట్స్ బ్రాండ్. అంటే ఇప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ ప్రోడక్ట్ అమ్ముకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఇష్టపూరితంగా ఒకళ్ళ యొక్క సెంటిమెంట్ని ఎవరు కూడా బాధపరచాలనో దెబ్బతీయాలనో అనుకోరనమాట. ద మెసేజింగ్ మస్ట్ బీ సెన్సిటివ్ అండ్ దట్ కమ్స్ వెన్ ఏ మార్కెటింగ్ టీమ్ హ్యాజ్ ఇట్స్ ఇయర్ టు ద గ్రౌండ్. సో ఈ మెసేజ్ అనేది ఖచ్చితంగా చాలా వరకు ఏంటంటే చాలా సున్నితమైందనమాట, సెన్సిటివ్ అనేది. సో ఏదైనా కానీ మార్కెటింగ్ టీం అనేవాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఒక చెవి అనేది అంశం మీద పెట్టాలన్నమాట. ఇట్ ఈజ్ నథింగ్ అన్యూజువల్ ఫర్ సమ్ యాడ్ క్యాంపెయిన్స్ టు ఫెయిల్. సో ఇప్పుడు ఇలాంటి అంశాలు చూస్తే కనుక కొన్ని యాడ్ క్యాంపెయిన్స్ అనేవి వైఫల్యం చెందుతాయి. అది పెద్ద అంటే అన్యూజువల్, అది పెద్ద సర్వసాధారణమైనటువంటి అంశమే, పెద్దగా బాధపడాల్సిన అంశం కాదు. బట్ వరీయింగ్లీ మెనీ బ్రాండ్స్ హ్యావ్ హ్యాడ్ టు విత్డ్రా దేర్ క్యాంపెయిన్ మెటీరియల్ ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చర్డ్ సోషల్ మీడియా అవుట్రేజ్ దట్ వాజ్ ఫెడ్ బై ఇంటాలరెన్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్ వాల్యూస్ అండ్ రిలీజియస్ బిగోటరీ ఆఫ్ ద వర్స్ట్ ఆర్డర్. కానీ ఇక్కడ బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ఇలాంటి ఈ యొక్క యాడ్స్ వచ్చిన తర్వాత వాటికి సంబంధించినటువంటి యాడ్ మెటీరియల్ అంటే ఏదైతే వస్తువులు ఉన్నాయో ఆ యాడ్స్ ద్వారా వచ్చినటువంటి వస్తువులనే పూర్తిగా నిషేధించాల్సిన మ్యానుఫ్యాక్చర్ అంటే ఆ సోషల్ మీడియాలో తయారైనటువంటి కోపం కారణంగా ఆ వస్తువులు ఎవరు కొనట్లేదు అన్నమాట. అంటే ఇవి నిరుపయోగంగా పడిపోతున్నాయి, తయారైనటువంటి వస్తువులనే నిరుపయోగంగా పడిపోతున్నాయి. దాంతోపాటు మనకు ఇంటాలరెన్స్ అనమాట, అంటే కొన్ని ప్రోగ్రెసివ్ వాల్యూస్ మనం ఇందాక చెప్పాం కదా, హిందూ ముస్లిమ్స్ మ్యారేజ్ చేసుకోవడానికి అదొక ప్రోగ్రెసివ్ వాల్యూస్ కావచ్చు. ఈ యొక్క ఏదైతే రిలీజియస్ బైగోటరీ అంటే ఏంటంటే అసహనం అనమాట, మతపరమైనటువంటి అసహనం అనేది ఇంకా దరిద్ర ప్రపంతంలో తొక్కుతుంది అని చెప్తున్నారు అనమాట. అంటే ఏం లేదండి, ఇప్పుడు కొన్ని యాడ్స్ అనేవి వస్తున్నాయి అనమాట. ఆ యాడ్స్ అనేవి ఎలా ఉంటున్నాయంటే వాళ్ళు మరి విల్లింగ్గా అన్విల్లింగ్గా అంటే ఇష్టపూర్తంగా చేస్తున్నారో లేకపోతే తెలియక పొరపాటున జరుగుతుందో తెలియదు కానీ అవి కొంతమంది మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నమాట. అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని అలాంటి వాటిని పట్టుకొని సోషల్ మీడియాలో వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం వల్ల ముఖ్యంగా వస్తువులు అనేవి పూర్తిగా నిరుపయోగంగా పోతున్నాయి, అవి ఎవరు కొనడానికి ఇష్టపడట్లేదు. దాంతోపాటు మనకు ప్రోగ్రెసివ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతింటున్నాయి. అలా జరగకూడదు అంటే ఈ యాడ్స్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ యాడ్స్ చేసినప్పుడు చూసేవాళ్ళు కూడా కొంతవరకు సహనం పాటిస్తూ ఆ యొక్క యాడ్స్ చూడాలి అని చెప్తున్నాను అనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూ నెట్ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.